విజయవాడకు వరదలు వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్లకుండా కలెక్టర్ ఆఫీస్నే క్యాంప్ ఆఫీస్గా మార్చుకుని వరదల్లో ఒకటికి రెండు సార్లు బోట్ల మీద తిరుగుతూ, జేసీబీల మీద తిరుగుతూ, నీళ్లలో దిగి నడుస్తూ తిరుగుతూ, అధికారులకి ఆదేశాలు ఇస్తూ, ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ట్రై చేస్తూ, అధికారులను సమన్వయం చేసుకుంటూ, వారికి కావలసినటువంటి, ప్రజలకు కావలసినటువంటి ఆహార పదార్థాలు, నీరు, మందులు, పాలు, నిత్యావసరాలు, ఇలా వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా వాళ్లకు కావలసినటువంటివి అరేంజ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ వచ్చాడు. ఫైన్, బాగానే ఉంది. అయితే ఒక పక్క మీడియా గోల పెడుతుంది. అది ఏ సెక్షన్ ఆఫ్ మీడియా అనేది వదిలేయండి, టీడీపీ అనుకూల మీడియానా, వైసీపీ అనుకూల మీడియానా, లేదంటే ఇంకో పార్టీకి అనుకూల మీడియానా, లేకపోతే సోషల్ మీడియాలో కూడా అనుకూల మీడియాలు తయారైనవి. సో వీటన్నింటినీ పక్కన పెట్టేసేస్తే ఓవరాల్గా ప్రతి మీడియా చెప్పినటువంటి అంశం ఏంటి అంటే, బాధితులు ఎక్కువ మందికి ఈ ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయం ఉందో అది అందట్లేదు. చాలా వరకు వరద లోపల చిక్కుకున్నటువంటి వారికి 2-3 రోజుల నుంచి కూడా ఆహారం, నీళ్లు అందనటువంటి పరిస్థితి, ఎవరొచ్చినా దగ్గరలోనే ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు తప్ప లోపలికి రావట్లేదు, లోపల ఉన్న వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదు, ఇది చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో మీడియాలో కూడా వస్తుంది, మీడియా అయితే 30% పీపుల్కి అందింది, 70% పీపుల్కి అందలేదని కూడా చెప్తూ వచ్చారు. ఇది చంద్రబాబు దృష్టికి రావటం, చంద్రబాబు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇదంతా బాగానే ఉంది. అంటే బేసిక్గా నిద్రాహారాలు మానేసి ఇంత కష్టపడి కలెక్టర్ని, అధికారుల్ని, సచివాలయ ఉద్యోగుల్ని, వాలంటీర్లని, స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళని, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, పోలీసుల్ని, ఇలా ఎంతోమందిని సమన్వయం చేసుకుంటూ ఇంత చేస్తున్నా కూడా ఇంకా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవటం, ప్రభుత్వాన్ని తిట్టిపోయటం, మీరేం చేస్తున్నారు అసలు, ఎందుకు మీకు ఓట్లేసి గెలిపించామంటూ ప్రజలు మాట్లాడటం, ఇవన్నీ చూసి ఇది ఊహించుండరు చంద్రబాబు కూడా. సో ఈ పరిస్థితి వచ్చిందా అని చెప్పి ఆయన ఊహించుండడు. కాకపోతే ఇది ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన అర్థం చేసుకోబట్టే అది వారి ఆవేదన, వారి బాధ, వాళ్ళు అలాగే మాట్లాడతారు, మనం దాన్ని కోపగించుకోకూడదు. నిజంగా వారికి అందట్లేదంటే దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలనేది ఆలోచించాలి, అందించడానికి కృషి చేయాలి. అధికారులు అలసత్వం వహించకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళి అందరికీ అన్నీ అందేటువంటి ప్రయత్నాలు చేయాలి అని చెప్పడం జరిగింది. అంతేకాదు, దాంతోపాటు ఈరోజు వరదలు తగ్గినాయి. వరదలు తగ్గిన తర్వాత చాలామంది ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇళ్ళు శుభ్రం చేసుకోవాలి అంటే ఇంటి నిండా పేరుకుపోయినటువంటి బురద, వరద వల్ల వచ్చినటువంటి చెత్తా చెదారం, సో ఇవన్నీ క్లీన్ చేయాలి. సో దీనికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేయటం, ఎవరిల్లు వాళ్ళు క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడెక్కడి నుంచో మున్సిపల్ సిబ్బందిని తెప్పించారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఫైర్ స్టేషన్స్ నుంచి ఫైర్ ఇంజిన్లు తెప్పించారు, ఫైర్ సిబ్బందిని తెప్పించారు, వాళ్ళతోటి పూర్తిగా మున్సిపల్ సిబ్బందితోటే ఇంట్లో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి బురద, చెత్త, చెదారం మొత్తం క్లీన్ చేపిస్తున్నారు. ఫ్రిజుల్లోకి పేరుకుపోయింది, మంచాలకి, సోఫాలకి పేరుకుపోయినటువంటిది, చెత్త చెదారం అన్నీ క్లీన్ చేపిస్తున్నారు నీట్గా, చాలా నీట్గా. దీంతో ప్రజల దగ్గర నుంచి చంద్రబాబుకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ నిన్న మొన్నటి వరకు ఏమి అందట్లేదని తిట్టినటువంటి వాళ్ళే ఇప్పుడు మా ఇంటిని మాకు సంబంధం లేకుండా ప్రభుత్వమే క్లీన్ చేపిస్తుంది, ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకుంటుంది. దీంతోపాటుగా చంద్రబాబు నాయుడు ఈరోజు బ్యాంకర్లతో సమావేశం అవటం జరిగింది, ఇన్సూరెన్స్ వాళ్లతో సమావేశం అవటం జరిగింది. ఈ వరదల్లో చాలామంది వాహనాలు కొట్టుకుపోవటం జరిగింది, 2-వీలర్లు 4-వీలర్లు ఎక్కడెక్కడికో కొట్టుకుపోయి ఉన్నాయి. సో వీటిని మరమ్మత్తులు చేపించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, దీన్ని ఆల్రెడీ చితికిపోయి ఉన్నటువంటి వాళ్ళు బేర్ చేయలేరు కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అయ్యేలా చూడాలని, వారిని ఆదుకోవాలని, దానికి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్లెయిములకు సంబంధించి ఈజీ ప్రాసెసింగ్ అవ్వటం కోసం ఈ వాహనాలకు సంబంధించినటువంటి వాళ్ళు సచివాలయాల్లో క్లెయిమ్ ఫామ్స్ ఫిల్ చేస్తే ప్రభుత్వమే క్లెయిమ్లు అందేలా చూస్తుందని, వారి వాహనాలకు కొంత క్లెయిమ్ వచ్చేలాగా, ఏదో కొద్దిపాటి నామినల్ అమౌంట్ వాళ్ళు పెట్టుకుంటే మరమ్మత్తులు అవి బాగయ్యేలాగా చూడటానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది. అలాగే ఇంకా బ్యాంకర్లతోటి లోన్లకు సంబంధించి
కొంతమంది లోన్ల మీద ఇల్లు కట్టుకుని ఉంటారు, కొంతమంది లోన్లతోటి వాహనాలు కొని ఉంటారు, కొంతమంది లోన్లు తీసుకొచ్చి వ్యాపారాలు పెట్టుంటారు. ఇప్పుడు ఆ సరుకు అంతా మునిగిపోయి పాడైపోయి ఉంటుంది, వాహనాలు పాడైపోయి ఉంటాయి, ఇల్లు పరిస్థితి ఇట్లున్నప్పుడు ఈ టైంలో వాళ్ళు ఈఎంఐ కట్టాలన్నా ఇబ్బంది. సో వాటన్నింటినీ రీషెడ్యూల్ చేయాలని, అవసరమైతే ప్రిన్సిపల్ అమౌంట్ అసలు తీసుకున్నటువంటి లోన్లో కొంత తగ్గించాలని, లేదంటే ఇంట్రెస్ట్ రేటు తగ్గించాలని, లేదా ఒక రెండు మూడు నెలలు రెగ్యులరైజ్ చేసి ఆ తర్వాత వాళ్ళు కోలుకున్న తర్వాత కట్టేలాగా. కరోనా టైంలో ఏదైతే రెగ్యులరైజ్ చేసి రెండు నెలల పాటు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, సో అదేవిధంగా సో వీటన్నింటినీ కూడా ఆయన ప్రజలకు వెసులుబాటు కలిగించడం కోసం బ్యాంకర్లతో మాట్లాడి ఈ చర్యలు చేపడుతున్నారు. ఇవే కాకుండా నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకే అందేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు, కూరగాయలు తక్కువ ధరలకు అందేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఏ కుటుంబానికి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఒక 25 కేజీల బియ్యమని, అలాగే ఆయిల్ ప్యాకెట్లు, చక్కెర, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పు, ఇలా కొన్ని వస్తువులను కూడా ప్రభుత్వం ఒక కిట్లాగా అందిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా వరదలు ముగిసిన తర్వాత ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలని, ప్రజలు ఏ విషయాల్లో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాటిని చాలా స్పష్టంగా, వాటికి అనుకూలంగా, వారికి ఇబ్బంది కలగకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. వరదల సమయంలో కొంత విఫలమైనటువంటి మాట వాస్తవం, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆ చంద్రబాబు గారు కూడా ఒప్పుకున్నారు వాళ్ళ బాధ అది, తప్పేం లేదు, వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు, దాన్ని మనం కోపగించుకోకూడదు. చాలామందికి అందట్లేదు, అది నాకు కూడా తెలుస్తుంది, మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన రెస్పాండ్ అవుతున్నటువంటి తీరు కావచ్చు, తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు చాలా మంచిది. ఇది బాధితులకు నిజంగా సహాయపడేలాగా ఉంటే బ్యాంకర్లు అనుకూలించి ప్రభుత్వానికి సహకరించి ఈ బాధితులకు అండగా నిలబడితే మాత్రం అది నిజంగా చాలా మంచి విషయమే అవుతుంది.